జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ పెంచుకుంటూ పోతున్నారు. ఈ రోజు తాజాగా ఆర్టీసీ ఛార్జీల దగ్గర మొదలు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటారు? ఈ రోజున తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి ఒకటే ఆలోచించు. ఆ రోజు ఏం చెప్పే కథ, ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు పెంచాడు, మరి గ్యాస్ రేట్లు పెంచాడు, బాదుడే బాదుడు అని చెప్పేసి నువ్వు చిలక పలుకులు పడి రాష్ట్రం అంతా కూడా నీ చెల్లి నువ్వు ఓరెత్తి తెరిచి గెలిపించుకొని నువ్వు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ముద్దులు పెట్టి ఎన్నో చేశారు. ఈరోజు ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఏమైపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనీసం పేదవాడు కొవ్వొత్తు కొనుక్కోవడానికి కూడా లేని స్థితిలో ఉన్నారు. ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న ఆదాయాలు మొత్తం కూడా, వరలు మొత్తం కూడా దోషమైపోయి ఆగమైపోయి ఎవరు మన దేశానికి మన రాష్ట్రానికి రావట్లా. ఇక్కడి నుంచి గమనించి నువ్వు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రంలో అమరావతిలో పనులు సాగించి పెట్టుబడిదారులు మొత్తం కూడా తీసుకొస్తే రాష్ట్ర ప్రజలు బాగుంటారు. ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలను పట్టించుకోవట్లా. ఈ ప్రజలు, పేద ప్రజలు ఉన్నారు, ఎక్కడ తెచ్చి బతకాలి? ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే మంట మండిపోతుంది. ఒక గ్యాస్ బండ బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు రేట్లు, వాళ్ళు కనీసం కట్టెల పొయ్యిలు మంటేసుకోవడం కూడా ఇక్కడ లేని స్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న రాత్రి కరెంటు పోతే మా పిల్లల్ని పంపించాం, అయ్యా కొవ్వెత్తు కొనుక్కురా అంటే, నాన్న రేట్లు చాలా ఉన్నాయి నాన్న, కొవ్వెత్తు కూడా కొనలేకపోతున్నాం, మేము ఎలా చదువుకోవాలి ఈ ప్రభుత్వంలో అని పిల్లలు ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ చదువుకునే పిల్లల్ని ఏడిపిస్తాం కానీ ఈ ప్రభుత్వం గద్దె ఎక్కిందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ఒకటి సూచిక అడుగుతున్నా, ఏదైతే మద్యం సంపూర్ణ మద్యపానం దశల వారీగా అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రోజున నేను పథకాలు మద్యం అమ్మకాల మీద చేస్తానని చెప్పి అన్నారు. మరి ఈ రోజున మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటా, కరెంటు ఛార్జీలు పెంచుకుంటా, మరి ఏం ఉద్ధరిద్దామనండి ఆయన? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దోచుకోవడానికి, దాచుకోవడానికి, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎన్ని రేట్లను పెంచుతాడు? గ్యాస్ పెంచుతాడు, పెట్రోల్ పెంచుతారు, కానీ అన్ని ప్రతి వస్తువు కూడా పెంచుకుంటూ వస్తాడు. ఆ రోజు చిలక పలుకులు బలికాడు, ఈరోజు ఎందుకు మూడు రాజధానులు అని చెప్పేసి ఈ రాజధానిలో డెవలప్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉంటారు. పెట్టుబడులు సింగపూర్ వాళ్ళు మా ప్రాంతంలో వచ్చి తిరిగి ఈ అమరావతి రాజధాని ఇక్కడే మేము ఉంటామని కంపెనీలు మొత్తం కూడా వస్తే ఈరోజు అవన్నీ కూడా వెనక్కిపోయింది, తెలంగాణ వెళ్ళిపోయింది. మన రాష్ట్రంలో అభివృద్ధి లేనప్పుడు ఆయన పెంచుతాడండి, అన్ని రేట్లు పెంచేస్తాడు. మరి అమ్మ ఒడి వేయటం కానీ, ఆటో వాళ్ళకి వేయటం కానీ రకరకాల పథకాలు పెట్టాడు. ఆ పథకాలను మరి అమలు చేయాలంటే ఆ పేద రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ వస్తేనే వీళ్ళ పథకాలకి ఉపయోగపడతాయని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మారడండి, అభివృద్ధి చేయడం చేత కాదు. కొత్తగా ఎక్కాడు, కొత్త బిచ్చగాడు పొద్దురాడంట. కొత్తగా సీఎం అయినప్పుడు ఏం చేయాల్సిన అర్థం కావట్లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చి ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎత్తిపడిచాడు. ఈ ప్రభుత్వం వచ్చింది, 3 సంవత్సరాలు అయింది, రాజధాని ఏం కట్టలేవు, నీ వల్ల కాదు అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పావు. ఈరోజు నీ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం, ఏం చేసావు? ఏం ఉన్న బిల్డింగ్లు, ఏసీలు, కరెంటు సామాన్ అమ్ముకున్నావు, పాలసీ బండ్ అమ్ముకున్నావు, రోడ్లు అమ్ముకున్నారు. ఇవి మీ రాజధానిలో చేసిన పనులు. అదేమని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని కొట్టారు, నా మీద 30 కేసులు పెట్టారు. ఏందని చెప్పేసి రోడ్లు తవ్వుతున్నా అడిగితే తలకాయ పగల కొట్టారు. కనీసం హాస్పిటల్కి వెళ్ళినా కూడా నన్ను చూపించుకోవడానికి అనుమతి లేకుండా చేశారు మీ ప్రభుత్వం. ఒక దళితుడిని, సామాన్య ప్రజల్ని ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి నేను అమరావతి రైతుగా, ఒక దళిత రైతుగా పోరాటం చేస్తుంటే మీ వైసీపీ మొత్తం కూడా మీద దాడులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు నువ్వేం చెప్పావు? దళితులకునే ఆ మేనత్తున్నా మేనమెంపిల్లో దళితులకు 14-50 గజాలు ఇస్తా ఉన్నావు, ఏమిచ్చావు? ఇంత మడు దళితులకి కవులు కొట్ల, తిట్టుకో గృహాలు ఇవ్వలేదు, చాలా అల్లాడిపోతున్నారు. పేద ప్రజలు ఉన్నారు గృహాలు లేకుండా, 50 నుంచి 70 వేలకి కట్టుకొని ఈరోజు వడ్డీలు పెరిగిపోయి చాలా హింస పడిపోతున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి వలస వెళ్తాను కూడా సిద్ధంగా ఉన్నారు. నీ ప్రభుత్వం దిగేంతవరకు కూడా నీ ప్రభుత్వం పైనాకి మళ్ళీ సొంత గ్రామాలకు వచ్చి మేము కాపురాలు చేసే విధానం కూడా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి అంచారే అమరావతి రాజ్యాన్ని ప్రకటించేంతవరకు, నీ ప్రభుత్వం దిగేంతవరకు కూడా మేము పోరాడతాం, సాధించేంతవరకు కూడా మేము పోరాడతాం. జై అమరావతి.